అక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక స్టడీ సర్కిల్ ఉంది, ఆ స్టడీ సర్కిల్ పెట్టవయ్యానికి మంచి పేరు వస్తుందని ముందు పోయిన వీసీకి చాలా పెద్ద మంది రిక్వెస్ట్ చేశాను. నేను చాలా రిక్వెస్ట్ చేసి పెట్టవయ్యానికి మంచి పేరు వచ్చింది దంత్రిలో ఒక చాలా గొప్ప దేవుడు అయిపోతున్నాం అంటే ఎవడో పట్టించుకోలేదు. ఈ నిధులు పట్టుకెళ్ళి ఇంకొక సంస్థకి ఇచ్చేస్తాను తప్పితే మన దగ్గర ఉన్న నిధులు దానికి యూజ్ చేయడం లేదు. ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ అనేది జిల్లాలో మెయిన్ మన హైదరాబాద్లో ఉన్నట్లుగా ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ జిల్లాలో రావాలి. వచ్చినట్లయితే ఐఏఎస్కి సివిల్స్కి ఇట్లన్నింటికి కూడా కోచింగ్ ఇచ్చే అంశం ఉంటుంది. ముఖ్యంగా యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ ఉండాలి. ఖచ్చితంగా ఏమైందంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఫండ్స్ తీసుకెళ్లి జేఎన్టీ వాళ్ళు వేరే దానికి ఖర్చు పెట్టేశారు, వేరే దానికి యూటిలైజ్ చేశారు. ఆదర్శ్కి సంబంధించినటువంటి కంప్యూటర్ సెంటర్ దీనికో చేశారు. మన ఫండ్స్ యూనివర్సిటీ కదా, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ అని ఏమి ఉండవని చెప్పి కూడా దానికి వాళ్ళు ఆర్టీఐకి దరఖాస్తు ఇచ్చే సమాధానం ఇచ్చారు. అది ఒక ప్రధానమైన కారణం. ముఖ్యంగా ఉద్యోగులు ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలామంది అంబేద్కర్ భావజాలం కాస్తో కోస్తా ఉన్న పటిష్టమైన వ్యక్తులే. కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మేము బోల్డ్గా రోడ్డు మీద కూర్చోవడానికి దళిత సమస్యల మీద రెడీగా సిద్ధంగా ఉన్నాం, మేము మా తలకాయలు పెడతాం ముందు. కానీ మీరు వెనకాల సపోర్ట్ ఇవ్వండి చాలు, సపోర్ట్ ఇస్తే చాలు, మేము ఎంతనో వర్కలేస్తాం. మేము ఎవరితో గొడవ పెట్టుకుంటాం, కలెక్టర్తో తగ్గుపెట్టుకుంటాం, ఎస్పీతో తగ్గుపెట్టుకుంటాం, మన ప్రజల కోసం, మన అట్టడు వర్గాల ప్రజల కోసం. కానీ మీరు బేసిక్ సపోర్ట్ ఇవ్వడం లేదు. చిన్న అట్రాసిటీ జరిగిందంటే ప్రసాదరావు మాస్టారు, విలయ సాహెబ్ గారు ఆ టైంలో ఆ రోజుల్లో ఎంత జిల్లాలందరినీ మూవ్మెంట్ చేసి మొత్తం విద్యార్థులకన్నా అందరినీ అక్కడ ఆధారపరిచేవారు. యువకులందరినీ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడాను. చిన్న అట్రాసిటీ సంపరలో, చిన్న అట్రాసిటీ చెరువులో నీళ్లు తాగినవ్వకపోతే మన వాళ్ళు కొడితే మొత్తం జిల్లా అంత కథలు వచ్చింది. అలాంటి చాలా జరుగుతున్నాయి. కానీ మనకు తెలియడం లేదు, మనం పట్టించుకోవడం లేదు. మనకు ఉద్యోగం ఏదో మనకు వచ్చింది, మనకెందుకు గొడవ అని చెప్పి చూస్తున్నాం. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక అసోసియేషన్ ఉంది, అది ఎందుకు ఉపయోగపడదు? దళిత సమస్యలు అసలు పోరాడదు, ఎందుకు వచ్చిన ఆర్గనైజేషన్ నాకు అర్థం కాదు. విమర్శిస్తున్నాను కాదు, ఇది చాలా నిర్మాణాత్మకమైన విమర్శ నేను చెప్తుంది అంతా కూడా. ఎందుకంటే 85 నుంచి అక్కడ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో, దళిత భావజాలంలో అంబేద్కర్ ఐడియాలజీలో నడుస్తున్న వాళ్ళు, ఇప్పటికీ నడుస్తున్న వాళ్ళు మేము. 85 నుంచి ఇక్కడ జరుగుతున్న పోరాటాలు అంటే మా కష్టం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎంప్లాయీస్, మీరు కనీసం ఆ మూమెంట్ని చేస్తున్న వ్యక్తిని ఎవరినో తీసి, కొన్ని సందర్భాల్లో దళిత ఉద్యమాలు కూడా పక్కదారి పడుతున్నాయి. ఆ అగ్రవర్ణాల పక్షంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అగ్రవర్ణాలు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అది కరెక్ట్ అయింది కాదు. అది అంటప్పుడు మీరు వాళ్ళని మూమెంట్ చేసిన వాళ్ళని పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి అది కాదు నాయన మనం హైదరాబాబు అంబేద్కర్ పొందని చెప్పాలి. చెప్పే నాదులు లేడు ఇక్కడ. ఒక నిర్మాణాత్మకంగా జీజేడీ భాస్కర్ తర్వాత ఇక్కడ నిర్మాణాత్మకంగా దళిత వర్గాలు అన్నింటినీ కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా ఒక ఐక్యవేదంగా తీసుకొచ్చి పనిచేసే వ్యక్తి లేరు. కానీ ఆ విధంగా పనిచేయమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే